బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ డయాగ్నోస్టిక్స్ నమస్కారం భార్య వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుందని తెలిసిందే తెలిసిన తర్వాత భర్త పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత భార్య ఫర్దర్గా నేను ఇటువంటి తప్పులు చేయను అని అంటే నమ్మాలా వద్దా ఏ ఏ డెసిషన్ తీసుకోవాలి ఏమైనా టాపిక్ నాగరాజ్ గారు మీరు తీసేవి ఇవి నిత్యం జరిగేవి ఓకే నిత్యం జరిగే టాపిక్స్ మీరు దాంట్లో మళ్ళీ నేను యాజ్ ఏ సైకాలజీ స్టూడెంట్ యాజ్ అడ్వకేట్ బాగా మనం కనెక్ట్ అవుతాం జరుగుతుంది ఐ అప్రిషియేటివ్ ఫర్ టేకింగ్ దిస్ టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది డెఫినెట్గా చూసేవాళ్ళు మంచి కమెంట్స్ కూడా ఇవ్వండి మాకు అర్థం అవుతుంది ఓకే నేను చెప్పేది ఇంకా ఏమైనా మిస్ అవుతున్నావు అనేది ఇప్పుడు నారాజు గారు స్వతహాగా ఈ టాపిక్లో ఏంటంటే ఒక భార్య భర్త పెళ్లి చూపులు అవుతుంది పెళ్ళి అవుతుంది లేదా ప్రేమించుకుంటారు పెళ్ళి అవుతుంది అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఇద్దరు ఒకరినొకరు అంగీకరించుకున్నారు పరస్పరం అంగించుకున్నారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు పెళ్ళి చేసుకున్నారు హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేశారు ఓకే అందులో సహజంగా మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది ఓకే తండ్రి అవ్వబోతున్నానన్న హ్యాపీనెస్ మగవాడికి వస్తుంది తల్లి అవ్వబోతున్నానన్న హ్యాపీనెస్ తల్లికి వస్తుంది భార్యకు వస్తుంది ఇద్దరు ఎలా ఏం ఫిక్స్ అవుతారు ఎవరైనా పుట్టని అమ్మాయి అయినా పుట్టని అబ్బాయి అయినా పుట్టని హెల్దీగా పుడితే చాలు అని అనుకుంటావా లేదా రైట్ చాలా హ్యాపీగా అనుకుంటాము ఓకే ఏ మూలా కూడా తండ్రికి కానీ తల్లికి కానీ ఇప్పుడున్న జనరేషన్లో నైంటీ నైన్ పర్సెంట్ అమ్మాయి అయినా పర్వాలేదు అబ్బాయి అయినా పర్వాలేదు హెల్దీగా పుడితే చాలు అని అనుకుంటాం మనం అవునా సో దేర్ విఆర్ యాక్సెప్టింగ్ ఎనీథింగ్ అంటే ఏం ఏం యాక్సెప్ట్ చేస్తున్నాము తండ్రి కానీ తల్లి కానీ ఇప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏం యాక్సెప్ట్ చేస్తున్నాము ఎవరైనా పుట్టని మన బేబీ అన్నది యాక్సెప్ట్ చేస్తాము వీ హ్ టేకెన్ ద యాక్సెప్టెన్స్ ఫర్ ద థర్డ్ పర్సన్ ఇస్ కమింగ్ ఇన్ అవర్ లైఫ్ సెకండ్ ఫస్ట్ సెకండ్ పర్సన్ ఎవరు అవుతారు భార్య భర్త ఫస్ట్ సెకండ్ పర్సన్ అవుతారు అంటే దీని అర్థం ఏంటి అంటే రాబోయే తొమ్మిది నెలల తర్వాత పుట్టబోయే పాప గురించి మీరు ఇప్పటి నుంచే యాక్సెప్టెన్స్ తీసుకుంటున్నారు ఇద్దరు కలిసి అంటే ఫస్ట్ మొదటిగా మీరిద్దరు ఒకళ్ళొకళ్ళు యాక్సెప్టెన్సీ తీసుకున్న తర్వాతనే ఈ యాక్సెప్టెన్సీ తీసుకుంటారు అవును అంతే కదండి ఫిజికల్గా ఇద్దరు కలిసారు పిల్లవాడు వస్తున్నారు ఇమోషనల్గా మీ ఇద్దరు కలిసారు ఎవరు వచ్చినా ఓకే అనుకుంటున్నారు సో ఇక్కడ పాయింట్ టు బి రిజిస్టర్డ్ టు బి నోటెడ్ టిక్ అని ఏంటి అంటే మీరు మీ భార్యని యాక్సెప్ట్ చేస్తారు మీరు మీ భర్తని యాక్సెప్ట్ చేస్తారు రైట్ కథ సుఖాంతం తోటి పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇది సో సో ఇప్పుడు నాగరాజు గారు అనుకున్నట్టు పాపో బాబో తొమ్మిది నెలల తర్వాత పుడతారు పెళ్లి తర్వాత అనుకోకుండా ఒక వేళ బేబీ పుట్టినప్పుడు ఏదైనా చిన్న లోపం ఉంటే ఓకే దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని కూడా థర్డ్ పర్సన్ ఎప్పుడైతే భూమి మీదకి వస్తారో దాన్ని కూడా అందులో భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా అందులో ఏదైనా చిన్న లోపం ఉన్న ఇద్దరు భార్య భర్త ఇద్దరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా తీసి పక్కన పడేయండి ఓకే అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఆ లోపాన్ని యాక్సెప్ట్ చేస్తారు సి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గివింగ్ ఎ బర్త్ టు చైల్డ్ ఓకే తండ్రి గాని తల్లిని కానీ ఎలా అయినా ఉండనియండి ఈ నా కొడుకు ఎలానే ఉండి ఈమె నా కూతురు అనేది యాక్సెప్ట్ చేసేస్తారు మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ మళ్ళీ రిజిస్టర్ ఏం చేస్తున్నాను మీకు అందరికి యాక్సెప్టెన్స్ మళ్ళీ యాక్సెప్టెన్స్ జరిగింది రైట్ వాళ్ళిద్దరు ఫిజికల్ గాను మెంటల్ గాను ఉండేటువంటి బంధంలో నుంచి ఒకటి పుట్టింది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చూడు చూడు ముక్కు నీలా ఉంది చూ నాలా ఉంది కళ్ళు నీలా ఉన్నాయి జుట్టు నీలా ఉంది ఇలా కంపేర్ చేసుకొని వాళ్ళు చాలా హ్యాపీగా అయ్యి ఏదో చిన్న లోపం కూడా ఏం పర్లేదు మన కొడుకు మన కూతురు అని యాక్సెప్ట్ చేస్తారు ఇద్దరు ఒక మాట మీద ఉంటారు ఒక్క మాట మీదే ఉంటారు నా తప్పు అట్లా అనుకోరు అసలు అనుకోరు దేవులు యాక్సెప్ట్ దేవులు యాక్సెప్ట్ అండ్ దేవుడు ఇచ్చిన వరం అన్నట్టుగా తీసుకొని దేవుడు గో ఫార్వర్డ్ ఓకే ఇక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది నాగరాజు గారు ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది చూడండి చాలా జీవితాలు ఎలా మారుతాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ అందరూ పాప పెరుగుతాం జరుగుతుంది స్కూల్లోకి వెళ్తాము ఇవన్నీ మళ్ళీ యథావిధిగా రొటీన్ లైఫ్లో పడతారు అబ్బాయి అమ్మాయి ఇప్పుడు అందరూ వర్కింగ్లో ఉన్నారు దే గెట్ ఇన్ టు రొటీన్ లైఫ్ ఎప్పుడైతే ఈ రొటీన్ లైఫ్లోకి వెళ్తాం జరుగుతుందో థర్డ్ పర్సన్ లైఫ్లోకి ఏది ఇప్పుడు పుట్టిన బేబీ ఇంకా తీసేసుకు థర్డ్ పర్సన్ అయితే ఫోర్త్ పర్సన్ అందాం మనం ఫోర్త్ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవుతాడు డూ అని ఎందుకంటున్నా అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేది భార్య గురించి ఓకే ఈ భార్య ఏమవుతుందంటే ఈ ఫోర్త్ పర్సన్ ఎలా ఎంటర్ అవుతాడు అన్నది దేర్ ఆర్ త్రీ పాయింట్స్ విచ్ వీ హ్యావ్ టు డిస్కస్ ఓకే ఇప్పుడు మనం ఆడ మగ పక్కన పెట్టేస్తే మూడు అలవాట్లు ఉంటాయి బేసిక్గా ఒకటి వ్యసనం వ్యసనాన్ని ఎవరు అంత ఈజీగా మార్చలేరు అది ముందు నుంచే అలవాటు అయి ఉంటుంది ఓకే రెండోది మోహం మోహం అన్నది ఒక మాయలాంటిది ఆ మాయలో మనం పడిపోతాం ఓకే మూడోది తెలియక చేసిన పని తెలినత్వం అంటే ఫూలిష్గా తెలియకుండా మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా అసలు జరిగింది అన్నది మనకు తెలియకుండా అయిపోయేది తెలినత్వం ట్రాప్లో ట్రాప్లో పడిపోతుంది అదే ఆ పాయింట్ క్లియర్ డిస్కస్ క్లియర్ డిస్కస్ చేయాలి నారాజ్ గారు ఒక పాయింట్తో అవ్వదు అది ఓకే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ పాయింట్ మనం ఏమన్నాము వ్యసనం అన్నాం వ్యసనం అంటే ఈ అమ్మాయికి ఫస్ట్ నుంచి పెళ్ళి కాకముందు నుంచి కూడా ఇట్లాంటి అలవాట్లు రెగ్యులర్గా ఉంటాయి ఒకవేళ ఉంటాయి కదా అబ్బాయి అన్నాక అమ్మాయి అన్నాక వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అందరికీ కొన్ని అలవాట్లు ఉంటాయి ఓకే అంటే సరైన పెంపకం లేకనో లేకపోతే బ్యాడ్ ఫ్రెండ్షిప్ లో పడతామో లేకపోతే ఇది తప్పు అని ఆపిన వాళ్ళు ఎప్పుడూ లేకపోతాం వాళ్ళు లైఫ్ లో అదొక వ్యసనం లాగా అయిపోతుంది ఆల్మోస్ట్ మనం మీడియాలో చాలా న్యూస్ చూస్తూ జరిగింది గత రెండు మూడేళ్ల నుంచి కూడా అమ్మాయిలు రెగ్యులర్ ఇది పెద్ద సీరియస్ తీసుకోకుండా ఒక వ్యసనంలాగా అయిపోయి బయట తిరుగుతున్నారు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా మనం కొన్ని ర్యాకెట్స్ పట్టుకున్నాం రాకెట్స్ లో దే ఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎ బిజినెస్ ఓకే దాన్ని వ్యసనం అంటారు దాన్ని ఓకే వాళ్ళు బిజినెస్ రూట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ప్రాస్టిట్యూజం ఇంకా గట్టిగా మాట్లాడాలంటే అది వ్యసనం అంటారు అది ఓకే అది చాలా తప్పు అది పెళ్ళికి ముందే అరికట్టుకొని మీరు ఎంటర్ అవ్వాలి ఇలా ఇలాంటి లైఫ్లో కానీ అది ఎంటర్ అవ్వకూడదు ఓకే రెండోది ఏంటి మోహం ఓకే మోహం ఏంటంటే వ్యసనానికి దీనికి లింక్ ఉండదు నాగరాజు గారు ఓకే ఇందులో భార్య చాలా మంచి ఆమె ఉంటుంది ఓకే మోహం మోహం అంటే ఏంటి అంటే అవుట్సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఓకే మీకు లేనిది పరాయవాడు ఎవరైనా చూపించినప్పుడు యూ లాట్ సైకలాజికలీ సిన్స్ సైకాలజీ స్టూడెంట్ ఓకే సైకలాజికలీ వీ గెట్ అట్రాక్టెడ్ టు దోస్ థింగ్స్ ఇన్ఫాచురేషన్ అంటారు అట్రాక్షన్ అంటారు ఇవన్నీ టీనేజర్స్లో జరుగుతాయి కానీ పెళ్ళైన తర్వాత కూడా కొంతమందికి కొన్ని పరిస్థితుల వల్ల ఇవి జరుగుతాయి ఏ పరిస్థితులు అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఓకే ఓకే ఎప్పుడు జరుగుతాయి ఇట్లా అంటే మీ భర్త అంటే నేను ఒకటి గురించే మాట్లాడుతున్నాను మళ్ళీ హస్బెండ్ ఎప్పుడైతే ఇంకా పిల్లోడు పుట్టేసిన తర్వాత ఇంకా చాలా రొటీన్ లైఫ్ అని ఒక మెకానికల్ లైఫ్కి వెళ్ళిపోతాడు హస్బెండ్ ఎప్పుడైతే ఒక మెకానికల్ లైఫ్కి వెళ్ళిపోయి పొద్దున్నేసాడు ఓకే ఇప్పుడు ఆఫీస్ టైము ఆఫీస్కి వెళ్ళాలి మధ్యాహ్నం లంచ్ టైము లంచ్ సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మళ్ళీ తినేసేయాలి మళ్ళీ పడుకోవాలి ఫిజికల్ ఇది కూడా ఒక మెకానికల్గానే చూస్తాడు ఓకే ఎప్పుడైతే యూ గెట్ ఇన్ ద కంప్లీట్ మెకానికల్ లైఫ్ వైఫ్కి ఆడవాళ్ళది ఏంటి అంటే బ్యూటీ ఏంటి అంటే వాళ్ళు ఎంత బిజీ ఉన్నా కూడా దే డోంట్ గెట్ ఇన్ టు మెకానికల్ లైఫ్ సో ఈజీలీ దేర్ ఆర్ ఫ్యూ లేడీస్ హూ గెట్ ఇన్ టు మెకానికల్ లైఫ్ బికాజ్ ఆఫ్ కంప్లీట్ కెరియర్ ఓరియంటేషన్లో బట్ నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు ఎంత బిజీ ఉన్నా కూడా దే లైక్ టు స్పెండ్ గుడ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ అండ్ హస్బెండ్ ఓకే వాళ్ళకి ప్రపంచమంతా ఒక ఎత్తు అయితే హస్బెండ్ ఒకటే ఒక ఎత్తు వాళ్ళకి నైంటీ పర్సెంట్ గురించి మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ఈ నైంటీ పర్సెంట్లో ఉన్న వాళ్ళకి హస్బెండ్ ఆ అటెన్షన్ ఇవ్వరు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ నేచర్స్ బ్లెస్సింగ్ లాగా ఓకే ఆటోమేటిక్గా ఎవడో ఒకటి ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి ఆ ఎంటర్ అయిన వాడికి బోల్డ్ టైం ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి నాగరాజు గారు టైం బ్యాడ్ టైం బ్యాడ్ అనమాట ఇప్పుడు ఈ హస్బెండ్కి ఆ వైఫ్కి ఇద్దరికి టైం బ్యాడ్ టైం బ్యాడ్ అన్నప్పుడు ఏంటంటే ఒకడు ఎంటర్ అవుతాడు మధ్యలో ఎంటర్ అయిన వాడికి బోల్డ్ టైం ఉంటుంది వాడికి పని పాటు ఉండదు లేకపోతే పని ఉన్నా కూడా లిమిటెడ్ ఫిక్స్డ్ టైం పని ఉంటుంది నైన్ టు ఫోరో టెన్ టు ఫోరో వీడి పని ఏంటి ఇంకా అంటే బేసిక్గా వీడు కూడా తెలుసు తెలియకనే ఎంటర్ అయిపోతాడు ఇవి మన మోహం గురించి మాట్లాడుతున్నాము ఓకే వీడు కూడా తెలుసు తెలియకుండానే ఈ రిలేషన్కి ఎందుకంటే వాడి కూడా ఒక వైఫ్ ఉండొచ్చు ఈ కుడ్ బి ఆల్సో ఇన్ టూ సంబంధ రిలేషన్ బట్ వీళ్ళిద్దరు ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే అవతల వైఫ్ వాడి వైఫ్ కూడా బేసిక్గా ఇక్కడ వీళ్ళ హస్బెండ్ ఎట్లా మెకానికల్ అయిపోయాడో నేను చెప్పా కదా టెన్ పర్సెంట్ ఉమెన్ కంప్లీట్ కరీయరే ఉన్నవాళ్ళు దే గెట్ ఇన్ టు దట్ లైన్ వాళ్ళకి మళ్ళీ ఫ్యామిలీ బంధాలు ఇవి అంత ఈజీగా రావు ఎప్పుడైతే ఇట్లాంటి హస్బెండ్ వైఫ్తో ఇరిటేట్ అయ్యి ఈ ఇట్ సైడ్ వైఫ్ హస్బెండ్తో ఇరిటేట్ అయ్యి వీళ్ళిద్దరు ఎప్పుడైతే కలుస్తారో దాన్ని దే డోంట్ థింక్ యాజ్ ఏ అక్రమ సంబంధం లాగా భావించరు దే విల్ థింక్ దిస్ ఏ ఒక మళ్ళీ ఒక టీనేజర్స్ ఒక లవ్ స్టోరీ ఒరిజినల్ లవ్ ఒరిజినల్ లవ్కి వెళ్ళిపోతారు వాళ్ళు ఇందులో వ్యసనం లేదు ఓకే చీటింగ్ లేదు అక్రమ సంబంధం భయపడరు దే డోంట్ గెట్ స్కేడ్ ఓకే దే తెలియకుండా ఒకరినొకళ్ళు దే స్టార్ట్ లైకింగ్ అదర్ అండ్ దే విల్ అగైన్ ఇన్ లవ్ ఓకే మనం చూస్తున్నాం కదా చాలా రైట్ దే విల్ ఫాల్ ఇన్ ఒరిజినల్ లవ్ ఇందులో ఏమి మళ్ళీ మోసాలు కుట్రలు ఏం లేవు ఓకే దే ఫాల్ ఇన్ ఒరిజినల్ లవ్ అండ్ ఆ రిలేషన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తే స్టార్ట్ అయి ఇప్పుడు నారాజ్ గారు మనం ఈ మోహం అనే సెకండ్ ఎపిసోడ్ ఏదైతే మాట్లాడుతున్నామో ఇందులో ఏమైతుంది అంటే పాపం హస్బెండ్ కూడా తెలియక బిజీ అయిపోతాము ఓకే ఊరికూరికే ఇసుక్కుంటాము పని వల్ల వచ్చే ఒత్తిడిని ఇంట్లో చూపిస్తాము ఆ భార్య వాళ్ళ అన్నదమ్ముల్ని ఇసుకుంటాము అమ్మ నాన్నని ఇసుక్కుంటాము అటు సైడ్ ఇంటికి వెళ్తామే కంప్లీట్గా మానేస్తాము వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాము మానేస్తాం ఒక ఫ్యామిలీ రిలేషన్ అన్నది కంప్లీట్ హస్బెండ్ ఫెయిల్యూర్ అయిపోతాడు ఓకే అదేదో కొద్దిగా ఒక స్టేజ్ వరకే ఉండి బ్యాలెన్స్ చేసుకొని నేను ముందే ఒక వన్ ఇయర్ బిజీ ఉంటానని చెప్పేసి అది స్టోరీ వేరు అసలు నువ్వు ఇండికేషనే ఇవ్వకుండా నా లైఫ్ అంతా నేను ఇలాగే ఉంటాను అన్న స్టైల్లోకి నువ్వు వెళ్ళిపోయి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా నేను ఎందుకంటున్నాను అంటే అండి ఇప్పుడు మన అందరం కూడా బిజీ ఉన్నాం లైఫ్లో బట్ మన అందరం కూడా మన పార్ట్నర్స్కి ఏదో ఒక అష్యూరెన్స్ ఇస్తాం ఇగో కొద్ది కాలం నేను బిజీ ఉంటున్నాను ఈ కొద్ది కాలము నువ్వు నన్ను తట్టుకో తర్వాత నేను ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్ అని చెప్తాం అదే అష్యూరెన్స్ ఆ అష్యూరెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటివి ఏం జరగవు ఎప్పుడైతే అష్యూరెన్స్ లేకుండా ఇండెఫినెట్ స్టైల్లో ఓకే ఇన్ఫినిటీగా ఇదే మూమెంట్లో నేను వెళ్తూ అసలు భార్యను పట్టించుకోకుండా ఏ గ్యారంటీ ఏ అష్యూరెన్స్ ఇవ్వకుండా ఇంకా మన లైఫ్ ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అయిపోయిన హస్బెండ్స్ దగ్గర వైఫ్స్కే ఇలాంటివి జరుగుతాయి ఓకే సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది బిజినెస్ పీపుల్ ఉంటారు ప్రొఫెషనల్స్ ఉంటారు వాళ్ళు కూడా దే హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ యాజ్ ఏ ప్రొఫెషనల్ నేను కూడా చాలా బిజీ ఉంటాను డెఫినెట్గా మన అందరం కూడా వైఫ్స్కి ఒక అశ్యూరెన్సెస్ ఇవ్వాలి కొద్ది కాలం ఇలా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ అని చెప్పాలి బేసిక్గా మనము ఈ సెకండ్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకునేటప్పుడు సింపుల్ ఒక ఫోర్ ఫైవ్ పాయింట్స్ ఉన్నాయండి ఒకటి మీరు పని అనే వ్యసనానికి అలవాటు అయిపోతాము లేదా మందు లేకపోతే ఏదైనా దురలవాట్లు ఏదైనా వ్యసనమే పని కూడా కంటిన్యూ చేస్తే వ్యసనమే అది కూడా పని మందు లేకపోతే ఇతర ఇతర వ్యసనాలకు అలవాటు అయిపోయి కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేస్తాము రెండవది ఇంట్లో అత్తమామ పోరు మీరు వాళ్ళని కంట్రోల్ చేయకుండా మీ పైకి ఇచ్చల విడిగా మీ పేరెంట్స్ని వదిలేసినా కూడా తప్పు మూడవది సిబ్లింగ్స్ భర్తకి ఎంతో మంది సిబ్లింగ్స్ ఉంటారు ఓకే ఆడబడుచులు అవ్వచ్చు అటు మరుదలవచ్చు అటు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళని కూడా మీరు ఒక లైన్లో పెట్టాలి కంట్రోల్లో పెట్టాలి ఎప్పుడైతే మీరు బిజీ అయిపోయి లేకపోతే ఈ వ్యసనాలకు అలవాటు అయిపోయి వాళ్ళని వదిలేస్తాం జరుగుతుందో మీ భార్య మీద ఒత్తిడి భయంకరంగా పెరుగుతుంది అవును అవునండి అంటే కొంతమంది ఇళ్ళలో మనం చూస్తూ ఉంటాము అటు హస్బెండ్ ఎప్పుడైతే ఇంట్లో పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారో మీరు ఇందాక అన్నట్టు ఆడపడుచుల నుంచి వీళ్ళకి భయంకరమైనటువంటి మానసిక ఒత్తిడి వస్తుంది అత్తమామల నుంచి వస్తుంది లేదు వీళ్ళ మర మరది అనేటువంటి పేరు మీద నుంచి కూడా కొంత ఒత్తిడి వస్తుంది అటు పిల్లల దగ్గర నుంచి వస్తుంది లేదు ఈయనకి చెడ అలవాట్లు ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఆయన బిజీ అయిపోవటం వల్ల కూడా ఎటువంటి జరిగే అవకాశం ఉంటుంది అట్ల ఊరికే కావాలని ఇచ్చే కదా వాళ్ళు ఒక సెల్ఫ్ సింపతిలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ జీరో చేసుస్తాం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీరు జీరో చేసేసి ఇప్పుడు మనం రెగ్యులర్ గా మనం అలవాటు అయిపోయింది పాతకాలంలో కాలంలో లేం కదా మనం ఇప్పుడు రెగ్యులర్ గా ఏమయిపోయింది ఏదో ఒక స్నాక్స్ కావాలి ఇంట్లో ఓకే ఈ అసలు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఏ మీరు జీరో చేసేసి మీ భార్యని ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనుక్కోనే లేని స్టేజికి తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎవరో వేరే వాళ్ళు ఫోర్త్ పర్సన్ అని చెప్పాను కదా ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఖర్చు పెడితే స్టార్ట్ చేసినప్పుడు తెలియకుండా ఇది సి నేను ఈ సెకండ్ భార్య గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను నేను తెలియకుండా అంటే తెలియకుండా కాదు ఏది మోహం అంటే మీరు మినిమం నీడ్స్ కూడా ఇవ్వనప్పుడు ఎవరో బయట వ్యక్తి వచ్చినప్పుడు ఆ నీడ్స్ సాటిస్ఫై చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు కట్ అయిపోతారు ఓకే ఇది సెకండ్ దండి ఇప్పుడు నాగరాజు గారు థర్డ్ ఎపిసోడ్ ఇది అందరి జాతీయ ఇది ఏంటి అంటే పాపం అందులో ఆ భార్యది తప్పే ఉండదు భర్తది కూడా తప్పు ఉండదు తెలియక జరిగింది తెలియక తెలియక ఒక ట్రాప్ ఇట్స్ ఎ ట్రాప్ సుగూడు ఇట్స్ ఎ ట్రాప్ ఈ ట్రాప్ ఏంటి ప్లస్ భర్త ఏం చేయాలి అన్నది విల్ డిస్కస్ ఇందులో ఓకే ఇదేమవుతుంది అంటే అంటే ఆ తన అమ్మాయి ఎవరైతే ఉంటుందో వైఫ్ ఆమె వర్కింగ్ ఉండొచ్చు హౌస్ వైఫ్ ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ హౌస్ వైఫ్ ఉంటే ఇంట్లోకి కజిన్స్ కూడా రావచ్చు వర్కింగ్ ఉంటే అక్కడ కొలీగ్స్ కూడా ఉండొచ్చు ఎవరు ఈమె మీద కన్నేసారో ఓకే అంటే గా చెప్తున్నాను నేను మీకు ఎవరు అయితే ఈమె మీద కన్నేస్తారు భార్య మంచిది భార్య అని ఆమె వాళ్ళకి అసలు భార్య అన్నది ఉండదు అక్కడ వాళ్ళ అవతల వైపు చూసేది ఈమెను ఒక అమ్మాయిలానే చూస్తారు కానీ అవతల భార్య అని కూడా చూడరు ఓకే సో ఎవరైతే ఈమె మీద మోజు పడ్డారు అనొచ్చు లేకపోతే కన్నేస్తారు అనొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇది లిటరల్గా లస్ట్ ఇది ఐఎమ్ టాకింగ్ లిటరల్ గా లస్ట్ ఇది వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒక స్కెచ్ ప్ర అంటే వాళ్ళు కూడా ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే దే విల్ బి ప్యూర్ ఉమెనైజర్స్ ఇంకా వాళ్ళ పనే ఇది పొద్దున్నెగిస్తే వాళ్ళ పనే ట్రాపింగ్ ఉమెన్ ఓకే సో వీళ్ళ కంట్లో పడితే మాత్రం చాలా డేంజర్ అది జరుగుతాయి అలాంటివి జరుగుతాయి కంట్లో పడకుండా ఎట్లా ఉంటారు కంట్లో పడతారు ఓకే అయితే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే విల్ డెఫినెట్లీ వలేస్తాడు వేస్తాడు ఆర్టిఫిషియల్గా ఎన్నో విషయాలు ఏషాలు వేస్తాడు అవన్నీ ఆర్టిఫిషియల్ అనేది ఈమెకు తెలియదు తెలియకుండా ఆటోమేటిక్గా ఈ మా అసలు ఒక హిప్నోటైజేషన్లోకి వెళ్ళిపోతుంది ఒక హిప్నోటైజేషన్లోకి వెళ్ళిపోయి షీ మైట్ గెట్ ఇన్ టు హీ స్ట్రాప్ అండ్ రిలేషన్లో కూడా ఫిజికల్ రిలేషన్లో కూడా వెళ్ళిపోవచ్చు గుడ్ ఛాన్సెస్ ఓకే ఎప్పుడైతే ఈ ఫిజికల్ రిలేషన్కి వెళ్ళిపోయి ఓకే ఇంకా ట్రాప్లో పడ్డాము అని ఈ అమ్మాయికి తెలుస్తుందో అదే టైంలో ఎప్పుడైతే ఈ భర్తకు కూడా తెలుస్తుందో ఇద్దరికి హోరాహోరిగా గొడవలు అవుతాయి ఎందుకు అవుతాయి హోరాహోరిగా గొడవలు అంటే ఇందులో మీదేంట్స్ కంప్లైంట్స్ కంప్లైంట్సే ఉండవు అసలు హస్బెండ్ అంటే ఇలాగే ఉండాలని వైఫ్ అనుకుంటది అరే వైఫ్ అంటే నా వైఫ్ లానే ఉండాలని హస్బెండ్ అనుకుంటాడు ఈ ఈ రిలేషన్ లో మరి ఎవరైనా వచ్చినప్పుడు ఎవరికైనా కాలతుంది కదా అబ్వియస్ గా సో హస్బెండ్ టాలరేట్ చేసే స్థితిలో ఉండడు అసలు నేను ఏం తప్పు చేశానని తల కొట్టుకుంటాడు కొద్ది కాలం డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి అలాంటప్పుడే నేను ఏం చెప్తున్నా అంటే వైఫ్ కి హస్బెండ్ కి ఇద్దరికి మేమేం సలహా ఇస్తున్నాం యాజ్ సైకాలజీ స్టూడెంట్ అంటే కంప్లీట్ ట్రాప్ ట్రాప్ లో ఉంది ఇది యాజ్ ఇందులో కంప్లీట్ సైకాలజీ విల్ ప్లే గేమ్ ఇందులో అడ్వకేట్ లాయర్స్ చేసేదేం లేదు వేరే వాళ్ళు ట్రాప్ లో

నేను నీకు ఎందుకంటే ఈ మనం ఈ మాట్లాడే ఎపిసోడ్ చాలా పవిత్రమైన బంధం గురించి మాట్లాడుతున్నాను మనం స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఈ వీడియోలో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడింది ఏంటి ఇద్దరు కలిసి ఒక బేబీని యాక్సెప్ట్ చేస్తున్నారు ఎప్పుడైతే కడుపులో బీజం పడిందో ఓకే ఇద్దరు వల్ల ఒక బేబీ బయటకు వస్తే జరుగుతుంది తొమ్మిది నెలల తర్వాత ఇద్దరు కలిసి అందులో లోపాలున్నా కూడా యాక్సెప్ట్ చేస్తానికి రెడీ అవుతారు అంటే దట్ ఇస్ కాల్డ్ యాక్సెప్టెన్స్ మీరు థర్డ్ బేబీ మీ లైఫ్లోకి వస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారంటే వైఫ్ని వై హస్బెండ్ హస్బెండ్ని వైఫ్ ఇద్దరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆ థర్డ్ బేబీ ఎవరైతే థర్డ్ పర్సన్ వస్తారో యాక్సెప్ట్ చేస్తారు ఈ పాయింట్ ఈ పాయింట్ మళ్ళీ ఇంతకాలం తర్వాత మనం మాట్లాడేది ఏది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అనుకోండి రఫ్లీ అంటే క్యారింగ్ అవుతాము బేబీ డెలివరీ అవుతాము బేబీ స్కూల్కి వెళ్తాం స్టార్ట్ అవుతాము ఇద్దరు మళ్ళీ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్లో పడతాము ఇవంతా వీడియో మొదట్లో మనం మాట్లాడింది ఒకవేళ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అయితే ఇప్పుడు మనం మాట్లాడి టూ థౌజండ్ ట్వంటీ గురించి రఫ్గా చెప్తున్నాం ఐదేళ్ల తర్వాత ఎప్పుడో ఒక వ్యక్తి మధ్యలోకి వచ్చి మీ సంసారాన్ని నాశనం చేయాలని అనుకో అనుకో వాడు కూడా సంసారాన్ని నాశనం చేయాలని రాడు వాడి పనే ఉమెనైజర్ ఆడు బేసిక్గా వాడు ఏంటంటే లస్ట్ ఫెలో వాడు ఉమెనైజర్ వాడు సంసారాలు నాశనం అయిపోవాలన్నది అన్నది కూడా ఆడికి అంత మెచ్యూరిటీ కూడా ఉండదు జస్ట్ హీ వాంట్స్ సార్ కాబట్టి ట్రాప్ చేస్తాడు ఎప్పుడైతే ఈ అమ్మాయి ఈ బిజీ లైఫ్లో పడి మనిషి కదా ఎవరైనా మనిషే కదా రైట్ తప్పు చేస్తే చాలా గుడ్ ఛాన్సెస్ ఉంటాయండి తప్పు చేస్తే గుడ్ ఛాన్సెస్ ఉంటాయి మేల్ అండ్ ఫీమేల్ అంటేనే బోత్ జెండర్స్ అట్రాక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఇది మనము వీ హ్యావ్ టు గెట్ బయాలజీ ఇంటూ ద పిక్చర్ నౌ మేల్ ఫీమేల్ అంటేనే ఆటోమేటిక్గా దే అట్రాక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్ అట్రాక్ట్ అవ్వట్లేదు అంటే మళ్ళీ ఇందులో కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టే లెక్క ఫిజికలీ అట్రాక్ట్ అవుతారు అట్రాక్ట్ అవ్వకుండా ఆగాలి అప్పుడే భార్య భర్త అనే రిలేషన్ కలకాలం వర్ధిస్తుంది రైట్ సో ఇందులో తెలియకుండా అట్రాక్ట్ అయిపోయి భార్య ట్రాప్లో పడి భర్తకు తెలుస్తుంది భర్త డిప్రెషన్లోకి వెళ్తాము హోరాహోరి గొడవలు జరుగుతాము అంతా జరుగుతుంది కానీ మీరు పిచ్చోళ్ళలాగా డిప్రెషన్కి వెళ్ళి దేవదాసు అయిపోతే మీరు సాధించేది ఏం లేదు ఫస్ట్ ఆ టైంలో మీరు మీ తల గట్టిగా కొట్టుకొని కూర్చోవాలి కూర్చొని ఇందులో నా లోపం ఏమీ లేకుండా నా భార్య వెళ్ళిపోయింది నా భార్య నన్ను రెగ్యులర్గానే ఉంది అయినా కూడా ట్రాప్లో పడింది అంటే ఇది మా ఆమెది కూడా మిస్టేక్ కాదు నాది కూడా మిస్టేక్ కాదు ఇది చేసింది ఎవడో వాడు వాడి గురించి ఆలోచించండి యూ థింక్ అబౌట్ దట్ గై హూ డిడ్ దిస్ ఎప్పుడైతే వాడి గురించి ఆలోచించి మీరు వాడి క్యారెక్టర్కి వెళ్తారో వాడి బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే మీరు బయటకు తీస్తారో ఓహో వాడు రెగ్యులర్ అఫెండర్ వాడు హ్యాబిచండ్ హ్యాబిచర్ రెగ్యులర్గా ఇట్లాంటి పనులు చేస్తూ వచ్చాడు నా భార్య పదో పదవ అమ్మాయి వాడి లైఫ్లో ఇట్లా చీట్ అవుతాము అని మీరు ఆ అబ్బాయి గురించి ఆలోచించినప్పుడు వాడి క్యారెక్టర్ ఎంత డట్టి క్యారెక్టర్ ఆలోచినప్పుడు మీ భార్యని తప్పు మీ భార్యలో తప్పు లేదు అన్న విషయం డైజెస్ట్ చేసుకొని అప్పుడు మీరు మీ భార్యని రెస్క్యూ చేయాలి ఏం చేయాలి నారాజు గారు రెస్క్యూ రెస్క్యూ యూ హ్యావ్ టు టేక్ హర్ అవుట్ ఆఫ్ హిస్ ట్రాప్ ఒకవేళ రెస్క్యూ చేయకపోతే ఇందులో మీ భార్యతో పాటు మీతో పాటు మీ పిల్లలు కూడా లైఫ్ నాశనం అయిపోతుంది యూ హ్యావ్ టు రెస్క్యూ యువర్ వైఫ్ అండ్ కూర్చోపెట్టి అలాంటి టైంలోనే మీరు ఇలాంటి తీర్థయాత్రలకు వెళ్ళాలి తిరుపతి కానీ సిటీ కానీ లేకపోతే అనేక తీర్థయాత్రలు ఉంటాయి చర్చెస్కి వెళ్ళచ్చు మాస్కులకి వెళ్ళచ్చు వాట్ ఈస్ ఎవరి నమ్మకం అలాది స్పిరిచువాలిటీలోకి దిగి కొద్ది కాలం మీరు ఈ జరిగిన విషయాన్ని ఆమె ఎందుకంటే ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది లోపల అయ్యో నా తప్పు లేకుండా నా మొగుడు తప్పు లేకుండా నేను ఇలాంటివి అడిగేశాను అని లేడీస్ ఏమవుతారంటే చాలా బాధపడతారు బాధపడి దే దేకెట్టింటూ డిప్రెషన్కి వెళ్ళి సూసైడల్ టెండెన్సీస్కి వెళ్ళిపోతారు వీళ్ళు మీరు మీ భార్య ఏదో తప్పు చేసింది అన్న పిచ్చి ధ్యాసలో ఉండి మీ భార్యని మీరు చంపుకోకుండా ఉండాలి అంటే ఆ అబ్బాయి క్యారెక్టర్ తీసి అబ్బాయి క్యారెక్టర్ తీసి ఇన్స్పెక్షన్ చేసి ఎవరిది తప్పు ఏంటి అన్నది ఫస్ట్ ఒక తూకంలో వేయాలి ఆయా డెఫినెట్గా ఒక తూకంలో వేయాలి తూకంలో వేసి నా భార్య ఇందులో ఏమీ లేదు అని క్షమించిన రోజు మీరు సరైన మొగోడు సరైన హస్బెండ్ అని మీరు అనిపించుకునేది అప్పుడే సో ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఏదైతే ఫస్ట్లో మాట్లాడుకున్నామో ఎట్లా మీకు మీ కడుపున పండంటి బిడ్డ ఒకవేళ చిన్న లోపంతో పుట్టినా మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు సేమ్ అలాగే మీరు మీ భార్యని యాక్సెప్టెన్స్ దాన్నే యాక్సెప్టెన్స్ అంటారు ఓకే ఎందుకంటే ఇందులో అసలు కంప్లీట్గా తెలియకుండా ఆ ట్రాప్లో పడిపోయారు కాబట్టి ఆ అబ్బాయి అవతలవాడు చాలా చెడ్డవాడు కాబట్టి మీ భార్య తప్పు ఏమీ లేదు వన్ పర్సెంట్ కూడా ఒకవేళ ఫిజికల్గా ఇన్వాల్వ్ అయినా కూడా ఈ జనరేషన్లో చాలామంది ఒకరినొకరు ఫర్గివ్ చేసుకొని ముందుకెళ్తున్నారు ఎందుకంటే వాట్ ఈస్ ద గ్యారెంటీ తర్వాత మీరు ఇంకో లైఫ్ పార్ట్నర్ వస్తారు మీ లైఫ్లోకి వాళ్ళు ముందే ఫిజికల్ ఇన్వాల్వ్ అవ్వచ్చు తర్వాత ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వచ్చు వాళ్ళ రేపు లివిన్ అనేది కామన్ అయిపోయింది మీరు ఎవరిని యూ కాంట్ గెస్ ఇన్ ఎనీవే అండ్ ప్లస్ మీరు కూడా ఆలోచుకోండి మీ లైఫ్లో మీరు ఎప్పుడు ఎవరికి అట్రాక్ట్ అవ్వలేదా హస్బెండ్ని కూడా మీరు కూడా ఆలోచించుకోవాలి మీ లైఫ్లో మీరు ఎప్పుడు ఏ అమ్మాయిని చూసి అట్రాక్ట్ అవ్వలేదా అది రాంగ్ అది సో అట్రాక్షన్స్ అన్నవి మేల్ అండ్ ఫీమేల్లో కామన్ అప్పుడప్పుడు శృతిమించి తప్పులు తెలియకుండా జరిగిపోతాయి క్షమించి యాక్సెప్ట్ చేసినప్పుడే మీ లైఫ్ సుఖంగా ముందుకెళ్తుంది అండ్ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ దాని తర్వాత అంత కంపేట అంత కంపాటబిలిటీ వచ్చిన తర్వాత ఆ దేవుడు కూడా మేము ఇల్లు విడగొట్టలేరు విడగొట్టలేరు ఒక మాట అన్నారు అంటే తీర్థయాత్రలు వెళ్ళిపోవటం బెటర్ అని ట్రూ సార్ ఆ టైంలో స్పిరిచువల్ బలం చాలా అవసరం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ట్రస్ట్ ఇంకా బిల్డ్ అవ్వాలి అని అంటే చాలామంది అంటే ఊళ్ళల్లో మనం చూస్తూ ఉంటాము వాళ్ళకి గాలి సోకింది అందుకే ఇలా చేశారు అంటే మీరు చెప్తుంటే నాకు అర్థమైందండి కరెక్ట్ ఆ సమయంలో మనల్ని మనం నిగ్రహించుకొని ఏదైనా చేయకుండా ఉండాలి అని అంటే కరెక్ట్ ఖచ్చితంగా మన బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండాలి ఇది ఇది పట్టుకొని ఇంతకు ముందు మాంత్రికల లాగా వచ్చి ఏదో సోకింది అని కొట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు అంటే జనరల్ గా అంటే నీకు తెలియకుండా నీలో ఎవరో ఉన్నారని దాని మీనింగ్ ఏంటి అని అంటే మానసికంగా అవుట్ ఆఫ్ వరల్డ్ లోకి రావాలి అని అంటే ఒక స్పిరిచువల్ ప్లేసెస్ కి గనక వెళ్ళి కూర్చొని భార్యాభర్తలు మానసికంగా ప్రశాంతంగా ఉండి మాట్లాడుకోగలిగితే క్షమాపణ అనేది అది అది టెంపుల్ రూపంలో దొరకవచ్చు వేరే అదర్ ప్లేసెస్ రూపంలో కూడా దొరకవచ్చు అర్గెవ్నెస్ అన్నది లేదు సార్ క్షమించడం అన్నది ఎంత పెద్ద తప్పు చేసిన యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్షమించడం అన్నది చాలా పెద్ద వరం అండి చాలా పెద్ద వరం ఒక్కసారి క్షమించే చాలా రిలేషన్స్ మళ్ళీ ప్యాచ్ అప్ అవుతాయి ఎస్ ఓకే సార్ మరి అంటే ఇందాక ఒక మాట అన్నారు కదా త్రీ టైప్స్ అన్నారు మీరు వ్యసనం ఒకటి మోహం ఒకటి తెలియక జరిగేటువంటి తప్పులని కొంతమంది వ్యసనంలో ఉండేటువంటి వాళ్ళు ఇలా హస్బెండ్ జీవితాల్లోకి వచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేసేస్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితికి ఎట్లా అసలు అంటే వాళ్ళని ఆపలేము వాళ్ళు ఏ రకంగానూ క్షమించలేము దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అసలు అబ్బో ఇది మళ్ళీ దిస్ ఇస్ వన్ మోర్ టాపిక్ నాగరాజు గారి కంప్లీట్ డీవియేషన్ ఈ టాపిక్కి అలాంటి భార్యల్ని భర్తలు ఈ మన టాపిక్ డిస్కస్ చేసే ముందు ఎలా అని డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఈ వీడియో అని దీనికి ఒక వన్ లాక్ వ్యూవర్షిప్ రానియండి ఒక థౌజండ్ కామెంట్స్ అని రావ్ ఇది షేర్ చేయండి బేసిక్గా మీరు ఎప్పుడైతే ఇలాంటి వీడియోస్ చూస్తే షేర్ చేస్తూ ఉంటేనే వ్యూర్షిప్ పెరుగుతుంది అప్పుడు పార్ట్ టూ చేస్తాము అంటే ఎంత ఎంతమంది కావాలనుకుంటారు వ్యసనం బారిన పడినటువంటి వైఫ్ కనుక మీకు ఉంది అని మీకు అనిపించినప్పుడు తప్పులు రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కరెక్ట్ వాళ్ళకి లీగల్ గా ఎన్ని శిక్షలు ఉన్నాయి ఏం చేయొచ్చు అనేటువంటి విషయం మీకు కావాలనుకున్నప్పుడు కింద కామెంట్ బాక్స్ లో నాకు పార్ట్ టూ వీడియో కావాలని మీరు గనక షేర్ చేస్తే షేర్ చేసి కనుక మీరు అడిగితే డెఫినెట్ గా చేస్తాం వన్ లాక్ వ్యూవర్షిప్ ఉండాలి అంతే కదా అంతే చాలు వన్ లాక్ చాలు మనకి థౌసండ్ కామెంట్స్ థౌసండ్ కామెంట్స్ వన్ లాక్ వ్యూవర్షిప్ ఉంటే వెంటనే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా భర్తలు చాలా మంది ఆలోచిస్తుంటారు మీరు చాలా మంచి భార్య గురించి మాట్లాడారు సార్ మరి ఫస్ట్ వ్యసనం ఉంటే ఎలా అని అది నేను మీకు సెకండ్ ఎపిసోడ్ లో దీని తర్వాత చెప్తాను వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగితే యా యా డెఫినెట్లీ మీ రిక్వెస్ట్ మీద వీ విల్ డూ వన్ మోర్ వీడియో ఫర్ యూ ఇమీడియట్లీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చేసుకుంటారు